వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఏడో రోజు మంత్రులు కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకునే పండగ పూట అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు నిత్యావసరాల పంపిణీ పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు బాధిత ప్రజలకు త్వరితగతిన రిలీఫ్ ఇచ్చేందుకు పండుగ రోజున పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు బుడమేరుకు పడిన మూడో గండి పూడ్చే పనులు కొలిక్కి వచ్చాయన్నారు విజయవాడలోకి ఇక నీరు రాదన్న ఆయన భవిష్యత్తులో వరదలు వచ్చినా నీళ్లు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు సాయంత్రానికి పూర్తిగా వీధుల్లో వరద నీరు తగ్గిపోతుందని తెలిపారు బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ శరవేగంగా జరుగుతోందని పంపిణీ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు వరద ప్రభావం వల్ల ఆరవ డివిజన్లో లో నిత్యావసర సరుకులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కోరుతున్నారని వారికి సరుకుల కిట్ ను అందించాలన్నారు ఇళ్లలో జరిగిన నష్టంపై ఎన్యూమరేషన్ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు శానిటైజేషన్ సాధ్యమైనంతగా పూర్తి చేయాలన్నారు తెలంగాణ ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా మనకు కొంత వరద వచ్చే అవకాశం ఉందన్న చంద్రబాబు దీనికి అనుగుణంగా అధికారులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన సహాయం అందించాలన్నారు